నాగరాజు వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులనే పూజించాలని డిఎస్పీ అన్నారు. ఇక జగిని టెక్స్టైల్స్ జగిని దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను డిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్ఐ నాగరాజు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ వాతావరణం సమతుల్యత ఏర్పడుతుందన్నారు. జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ పండుగ కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు. మట్టి వినాయకులని పూజించాలని కోరారు. అలాగే తమ సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్యూటాన్ ఎస్ఐ నాగరాజు, డాక్టర్ జగిని ఆదిత్య దియాన్, పోలీస్ సిబ్బంది విక్రమ్, నిఖిల్, రవి, వెంకటేష్ పాల్గొన్నారు. మీరు ఇట్రాండి, మళ్ళీ తీసుకోదు ఒకసారి చూడండి. నడవండి అందరూ కూడా మట్టి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారు జరుపుకున్న విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణ స్థలంతోటి ఉన్న ప్రేమతోటి జగిని మన వెంకన్న గారు ఎప్పటినుంచో ప్రతి ఏటా కూడా మట్టి విగ్రహాల కొంచెం కార్యక్రమంలో భాగంగా ఆ పోలీసు వారు చేసి మట్టి విగ్రహాలు కూడా చాలా సో అందరికీ కూడా గణేష ఉత్సవాలు చాలా శాస్త్రీయంగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి దేవుడు మన వినాయకుడు, పర్యావరణ కాపాడాడు, పారిశుద్ధ్యాన్ని కాపాడాడు అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకుంటున్నామో ఈ పర్యావరణం నుంచి గత 15 సంవత్సరాల నుంచి మేము ఉచితం మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దాకా ఈ సంవత్సరం కూడా మా జేఈ డెంటల్ కేర్ తరఫు నుంచి ఇదే ప్లేస్లో ఇక్కడికి పిలిచి ఇస్తున్నాము. దానికి ముఖ్య అతిథి నాగరాజు గారు వచ్చారు, ఎస్ఐ గారు, అలాగే డిఎస్పీ శివరామ్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరిలో ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దేవుడి దేవాలయ ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకులను వాడండి.